బీవీఎస్ ప్రగతి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ సెషన్లో మనం గ్రూప్ టూ మీన్స్ పేపర్ టూకి సంబంధించి మరికొన్ని అంశాలు పరిశీలిద్దాము. జే తెలంగాణ ఉద్యమం ఎప్పుడు వచ్చింది? 1968 నుంచి 69 మధ్యలో తెలుగుదేశం పార్టీని 1982 స్థాపించారు. తిలక్ యొక్క కేసరి మరాఠీ పత్రికలో వ్యాసాలు రాసిన ఏకైక ఆంధ్రుడు కొమ్మరాజు లక్ష్మణరావు. గోల్కొండ కోటను ఏ సంవత్సరంలో మొఘలు వశపరుచుకున్నారు? 1687లో. కాడాంబరం అనగానేమి? మెట్టభూమి. 12 యక్షులు 12 నాగినీలతో అద్భుత శిల్పాలు కింది వాళ్ళు ఏ ప్రాంతంలో కనిపిస్తాయి? రామప్ప. 1983 సంవత్సరంలో తెలుగుదేశానికి ఎన్ని సీట్లు వచ్చాయి? 2002. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి కేంద్ర మంత్రి మండలిలో న్యాయశాఖ మంత్రి ఎవరు? బిఆర్ అంబేద్కర్. క్రింది వారిలో ఏ వ్యక్తి భారతదేశం బలమైన కేంద్రీకృత ధోరణి కల బలహీనమైన సమాఖ్య లక్షణాలు కలిగి ఉన్నాయని చెప్పారు? ఐవర్ జెన్నింగ్స్. ఆంధ్రప్రదేశ్ యొక్క మొదటి మహిళా చారిత్రక పరిశోధకురాలు ఎవరు? దువ్వోరి సుబ్బమ్మ. ఉదయగిరి కోట పట్టుకున్న తర్వాత కృష్ణదేవరాయలు తమతో తీసుకువెళ్ళిన విగ్రహం బాలకృష్ణుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ తొలి సభాపతి ఎవరు? అయ్యదేవర కాళేశ్వరరావు. భారతదేశంలో సమాఖ్య ప్రభుత్వ ఏర్పాటుకి మొదటి పునాదులు వేసింది భారత ప్రభుత్వ చట్టం. హైదరాబాద్ రాష్ట్రంలో 1952 ఏర్పడిన జనాదరణ పొందిన ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడిన వారు బూర్గుల రామకృష్ణారావు. వల్లభా మాథ్యుని క్రీడాభిరామంలో కంటికి కట్టినట్టు వర్ణింపబడిన నగరం కింది వాణిలో ఏది అంటే వరంగల్లు. రాజ్యాంగ ప్రవేశికలో ఏ రోజున భారత ప్రజలు తమకు తాము ఈ రాజ్యాంగాన్ని సమర్పించుకుంటున్నాం అని ప్రకటించారు? 26 నవంబర్ 1949. భారత ప్రభుత్వ నీతి ఆయోగ్ని ఈ కింది ఏ సంస్థ స్థానంలో ఏర్పాటు చేశారు? అంటే ప్రణాళిక సంఘం, ప్లానింగ్ కమిషన్ స్థానంలో ఏర్పాటు చేశారు. కంకిపాడులో 1939 రాజకీయ పాఠశాలను ఏర్పాటు చేసింది ఎన్జి రంగ. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 18 సంవత్సరాలకు ఓటు హక్కు వయోపరిమితి తగ్గించడం జరిగింది అంటే 62వ సవరణ. ఆంధ్రప్రదేశ్కి తొలి గవర్నర్ ఎవరు? సీఎం త్రివేది. రయ్యత్ అనే ఉర్దూ దినపత్రిక సంపాదకుడు ఎవరు? ఎం నరసింహరావు. పార్లమెంట్లోని 2 సభల సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? లోక్సభ స్పీకర్. మరికొన్ని అంశాలతో నెక్స్ట్ సెషన్ కలుద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.